కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల తర్వాత కాస్త ఊపు వచ్చింది. మరీ ముఖ్యంగా బీజేపీ బలహీనపడడం మొదలయ్యాక అది ఆటోమేటిక్గా కాంగ్రెస్కు అడ్వాంటేజ్గా మారుతుంది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆధారంగానే బీజేపీ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేసింది. కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత వచ్చిన మారిన పర్సెప్షన్ కావచ్చు, బండి సంజయ్ని అర్ధాంతరంగా తొలగించడం కావచ్చు, బీజేపీలో జరిగిన అంతర్గత కుమ్ములాటలు కావచ్చు, బీజేపీ దెబ్బతినడం అనేది అది ఆటోమేటిక్గా కాంగ్రెస్కు కొంత బెనిఫిట్ వచ్చింది, ఊపునిచ్చింది. సో దానికి తోడుగా కాంగ్రెస్ అధిష్టానం కూడా భారీ ఎత్తున కేంద్రీకరించింది. ఇప్పుడు రాహుల్ ప్రియాంకల యాత్రలు కూడా జరపబోతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఒక సామెత ఉంటుంది, కాంగ్రెస్ పార్టీని బయట నుంచి ఎవరు దెబ్బతీయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే తమకు తాముగానే దెబ్బతీసుకుంటారని. కాంగ్రెస్ పార్టీయే కాదు, రాజకీయాల్లో ఒక సామెత ఉంది, ఆత్మహత్యలు ఉండవు, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని. సో కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలం వరకు సీనియర్లకు రేవంత్కు మధ్య ఒక రకమైన బహిరంగ యుద్ధమే జరిగింది. మనం కొంతమంది మహేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ వదిలారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా బహిరంగంగానే అనేక సార్లు నిరసన వ్యక్తం చేశారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగంగా నిరసన వ్యక్తం చేశారు. సో ఈ ఘర్షణలన్నీ కొంతకాలం కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తూ వచ్చాయి. కానీ కర్ణాటక అనుభవ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం మీదనైతే పార్టీ నేతల మధ్య ఒక కొంత మేరకైనా సయోధ్యను తీసుకొచ్చింది. ఇప్పటికీ కలెక్టివ్ ఫంక్షనింగ్ లాగా చూపెట్టగలిగింది, కొంత బ్యాలెన్స్ చేసే ప్రయత్నం కూడా చేసింది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు కనుక సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకోవడం, సిఎల్పీ నేతన బట్టి విక్రమార్కను ఫోకస్ చేయడము, దామోదర్ రాజేంద్ర సింహను సిడబ్ల్యూసీలో తీసుకోవడము, రేవంత్కు సన్నిహితం అనుచరగణంగా ఉండే వారికి ఆ రకమైన పదవులు సీతక్కకు సిడబ్ల్యూసీలో తీసుకుంటారనే వార్తలు వచ్చాయి, అది జరగకపోవడము. ఇలా కాంగ్రెస్ పార్టీలో లీడర్షిప్ను బ్యాలెన్స్ చేసే పని హైకమాండ్ చేసింది. కానీ ఈలోగా కొత్త సవాళ్ళు కాంగ్రెస్ పార్టీని వెంబడిస్తున్నాయి. ఇది మొదటిది బీసీల సంఘర్షణ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తీసుకున్న లైన్ ఏంటంటే మేము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటాం. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా ఒక పిలిపించాడు, వారి సంఖ్యను బట్టి వారికి హక్కులు ప్రయోజనాలు లభించాల్సిందే అని. సో వారు ఇది కన్షీరామ్ ఇచ్చినటువంటి నినాదం ఒక రకంగా, జిత్నా జిస్కి సంఖ్యా భారీ ఉత్నా ఉస్కి ఇస్సాదారి అని కన్షీరామ్ ఇచ్చిన స్లోగన్కు కాస్త భాష మార్చి రాహుల్ గాంధీ కూడా ఎంత వారెంతో వారికంతా అనే ఒక నినాదాన్ని తీసుకున్నాడు. తీసుకోవడమే కాదు, కుల జనగణనాన్ని డిమాండ్ చేశారు, అలాగే మహిళలో బీసీ సబ్కోటా డిమాండ్ చేశారు. కర్ణాటకలో మేము సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి చేశాం, రాజస్థాన్లో అశోక్ గెలాట్ ముఖ్యమంత్రి ఉన్నారు, మా బీసీ కమిట్మెంట్ ఇది, మా జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు. ఈ రకంగా ఒక సోషల్ జస్టిస్ కార్డును సమర్థవంతంగా జాతీయ స్థాయిలోనే కాంగ్రెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. దీని ఇమీడియట్ రిఫ్లెక్షన్ అనేది తెలంగాణలో పడ్డది. మరి తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ, మోర్ దెన్ 50% తెలంగాణలో బీసీలు ఉంటారు. మరి మీరు బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారు అన్న డిమాండ్ ముందుకొచ్చింది. సో బీసీ డిమాండ్ ఎక్కడ దాకా పోయిందంటే బీసీలకు ఇవ్వకపోతే అది నిరసన లాగా వెళ్ళింది. పొన్నా లక్ష్మయ్యకు టికెట్ రాకపోవడము, ఆయన పార్టీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేయడం పరాకాష్ట చేరింది. పొన్నా లక్ష్మయ్య తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తొలి అధ్యక్షుడు, ప్రముఖ బీసీ నాయకుడు కావడం వల్ల బీసీల అసంతృప్తికి ఒక సింబాలిక్గా మారాడు పొన్నా లక్ష్మయ్య నిరసన అనేది. సో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కొత్త హెడేక్ తీసుకొచ్చింది. ఈలోగా 55 మంది జాబితా ప్రకటిస్తే అందులో టికెట్ల రాని వారు పార్టీలో టికెట్లు అమ్ముకుంటున్నారనేటువంటి నినాదంతో పార్టీ నాయకత్వం పైన ధైర్యంగా నిరసన వ్యక్తం చేయడం. ఇతర పార్టీల్లో కూడా ఇది లేదని అనడం లేదు. ఈవెన్ బీఆర్ఎస్లోనో బీజేపీలోనో కూడా అసలు టికెట్ రాని వాళ్ళు, అసంతృప్తిగా ఉన్నవారు రకరకాల విమర్శలు చేస్తుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇది కాస్తంత ఎక్కువ డోస్లోనే ఉన్నట్టుగా కనబడుతోంది. సో అదే దాంతో పాటు ఫిరాయింపుదారులకు టికెట్లు ఇచ్చారు అనేటువంటి విమర్శలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఎక్కువగా వస్తున్నాయి. అంటే ఇటీవల పార్టీలోకి చేరిన వాళ్లకు రెండు సీట్లు కూడా ఇచ్చారంటూ మైనంపల్లి వారికి టార్గెట్ చేస్తూ కూడా వస్తున్నాయి. పార్టీకి మొదటి నుంచి లాయల్గా ఉన్న వారికి కాకుండా టర్న్ కోర్ట్స్కు ఇటీవల పార్టీలో జన వాళ్ళకి ఇస్తున్నారు. వీళ్ళు మళ్ళీ గెలిచాక పార్టీలో ఉంటారా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అందువల్ల పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇటీవల కాలంలో కాస్తంత పర్సెప్షన్ అడ్వాంటేజ్ వస్తుంటే ఈ సవాళ్ళు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది.